హే గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అసలు వర్మ ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ అర్థం కాదు. ఏం చేసినా అందులో కాంట్రవర్సీ ఉండాలి, లేకుంటే వర్మకు నిద్ర పట్టనే పట్టదు. అందుకే గత కొన్నాళ్లుగా కాంట్రవర్సీతోనే కాపురం చేస్తున్నాడు వర్మ. సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా బండి లాగిస్తున్నాడు వివాదాల రామ్ గోపాల్ వర్మ. అలాగే అప్పుడప్పుడు చిత్ర విచిత్రంగా చిందులేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. వోడ్కా విత్ రామ్ అంటూ చేసే ఇంటర్వ్యూలు మామూలుగా ఉండవు. ఇక కొత్త హీరోయిన్లను పట్టడంలో వర్మ తర్వాతే ఎవరైనా. హీరోయిన్ల విషయంలో వర్మ టేస్టే వేరు. ఇప్పటి వరకు వర్మ ఎంతో మంది ముద్దు గుమ్మలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఇన్స్టాలో ఎవరైనా అమ్మాయి నచ్చితే చాలు, ఎవరా పిల్ల, ఏం చేస్తుంది, సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అని ఆరా తీస్తున్నాడు. ఇక రీసెంట్గా ఓ మలయాళీ బ్యూటీ వర్మ కళ్ళల్లో పడింది. ఆమె పేరు శ్రీలక్ష్మి సతీష్. ఆమెతోనే ఇప్పుడు చీరా అనే సినిమా కూడా చేస్తున్నాడు. హీరోయిన్ల విషయం ఇలా ఉంటే పబ్బుల్లో అమ్మాయిలతో వర్మ చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఇక లేటెస్ట్ గా చేతిలో మందు గ్లాస్ తో ఓ అందమైన అమ్మాయితో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆర్జీవి పక్కన ఉన్న ఈ అమ్మాయి సిరీస్ స్టేజ్. గతంలో ఆర్జీవిని హక్ చేసుకుని ఇక స్నానం చేయనని చెప్పిన ఈ బ్యూటీ ఆర్జీవిని బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి బాగా పాపులర్ అయింది. ఈ ఇద్దరు పబ్బులో ఎంజాయ్ చేసిన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసుకున్నారు. మరి ఈ సందర్భంగా చీర్స్, మీరు కుళ్ళుతో చచ్చిపోతే ఇంకో రెండు పెగ్గులు వేస్తా అని రాసుకువచ్చాడు ఆర్జీవి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలు కీప్ అవ్వడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని